ఈనాటి ధ్యానాంశము విత్తనములు, సీడ్స్. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని కన్నీటితో విత్తుచు పోవు విత్తువాడు ఆనందగానము చేయుచు పనలు మోసుకొని పోవును. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని కన్నీటితో విత్తుచు పోవాడు ఆనందగానము చేయుచు పనలు మోసుకొని పోవును. హీ దట్ సోత్ ద సీడ్స్ ఇన్ టియర్స్ shall reap the harvest with songs of joy. అని కీర్తనకారుడు కీర్తనల గ్రంథం 126వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు ఆనందగానము చేయుచు పనలను మోసుకొని పోవును. ఈ అధ్యాయంలో ఈ వచనానికి, ఈ వాగ్దానానికి ముందున్నటువంటి మాటలు గమనించినట్లయితే అవి ఎంతో ఆదరణ ఇచ్చే వాగ్దానములుగా, నూతనమైనటువంటి నిరీక్షణను, నూతనమైనటువంటి ఉత్సాహమును, నూతనమైనటువంటి ఉజ్జీవమును కలుగజేసే మాటలుగా కీర్తనల గ్రంథంలో 126వ అధ్యాయంలో ప్రవక్త అయినటువంటి దావీదు రచించినటువంటి ఈ మాటలు ఉన్నాయి. ఈ వాగ్దానానికి ముందు భాగమును, ముందు వాక్యములను మనం చూసినట్లయితే అందులో ఇలాగూ వ్రాయబడి ఉన్నది. చెరలో ఉన్న యాకోబును నీవు సియోనుకు రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను అని ఇజ్రాయెల్ దేశంపై 40 సంవత్సరములు రాజుగా ఉన్నటువంటి దావీదు చెప్తూ ఉన్నాడు. నేడు భూలోకంలో, భూగోళంలో భూమిపై ఉన్నటువంటి 7 ఖండములలోని వివిధ దేశముల్లో వివిధ భాషలు మాట్లాడు జనముల జీవితములను, వారి యొక్క హృదయ స్థితిని పరిశీలించినట్లయితే అనేక మంది నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, బంధకంలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, తమ సమస్తాన్ని కోల్పోయి ఏమీ లేని వారిగా వట్టి చేతులతో మిగిలిపోయి గురి గమ్యము నిరీక్షణ లేనటువంటి హోప్లెస్ అండ్ హెల్ప్లెస్ సిచ్యువేషన్లో అనేక మంది భూలోకవాసులు ఉండుట మనం చూడగలం. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద హోప్ టు ద హోప్లెస్ అండ్ హెల్ప్ టు ద హెల్ప్లెస్. హీఈస్ ఏ రిఫ్యూజ్ టు ద ఆప్రెస్డ్ అండ్ ఏ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ అని కీర్తనల గ్రంథం 9వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. జీసస్ క్రైస్ట్ ఈజ్
a refuge to the oppressed and a strong hold in the day of trouble. కాబట్టి నిరాశలో ఉన్నవారు, నిస్సృహలో ఉన్నవారు, బంధకంలో ఉన్నవారు, శరలో ఉన్నవారు, బానిసత్వంలో ఉన్నవారు, అన్యాయానికి ద్రోహానికి గురైనటువంటి వారు, తమ సమస్తాన్ని మోసము వలన కోల్పోయి బాధను అనుభవించచ్చు, తమ సృష్టికర్త అయినటువంటి దేవుని సహాయం కొరకు కనిపెట్టుచున్నటువంటి వారందరూ కూడా ఉజ్జీవింపబడతారు. ఆల్ ది హోప్లెస్ అండ్ హెల్ప్లెస్ షెల్ బి రివైవ్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రవక్త అయినటువంటి యెషయా ఇలాగూ చెప్తూ ఉన్నాడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడై ఉండి వినయము గలవారి యొద్ద, సాత్వికము గలవారి యొద్ద, నలిగిన హృదయాలు గలవారి హృదయము గలవారి యొద్ద, వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, వారి యొద్ద నివసించుటకు ఇష్టపడుతూ ఉన్నాడు అని ప్రవక్త అయినటువంటి యెషయా తాను చూచినటువంటి అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి, సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి, ఏ భూలోక ఆలయము పట్టజాలని సర్వాంతర్యమైనటువంటి దేవుణ్ణి గురించి చెప్తున్నాడు. ఆయన సర్వాంతర్యమై ఉండి, సర్వోన్నతుడై ఉండి, ఆకాశ మహాకాశములు పట్టజాలని మహిమాస్వరూపై ఉండి కూడా వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద, నలిగిన హృదయం గలవారి యొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాడు. ఎందుకని? వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు. ఉజ్జీవము అనగా నూతన జీవము, జీవము లేనటువంటి స్థితిలో, మృతతుల్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి ఉజ్జీవము కలుగు చేయడానికి, నూతన జీవము కలుగు చేయడానికి వారి వద్దకు వచ్చి వారి ప్రాణాన్ని తెప్పరెళ్ళ చేసే దేవునిగా ఆయన ఉన్నాడు. చూడండి, చాలా దినముల నుంచి నీరు లేకపోవుట వలన ఒక చెట్టు ఎండి మూడు వారినటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఎండిపోయింది ఈ చెట్టు, మృతతుల్యమైనది, దీనికి ఇక చిగురు పుట్టదు, ఆకులు రావు, ఈ వృక్షం ఇకను పుష్పింపదు, ఫలింపదు అనుకున్నటువంటి పరిస్థితులలో ఒక నీటి కాలువ ఆ ఎండిన మూడుగా ఉన్నటువంటి చెట్టు దగ్గర ఉద్భవించి ఆ నీటి కాలువ ప్రవహించటం ద్వారా ఆ మృతతుల్యమైనటువంటి చెట్టు యొక్క వేరులు, భూమి యొక్క అంతర్భాగంలో ఉన్నటువంటి ఈ వేరులు ఆ నీటి ఊటల వలన మరల నూతన జీవాన్ని పొందుకొని చిగురించి ఫలించినట్లు ఆ ఆశ్చర్య కార్యము కనులకు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో అదే రీతిగా నిస్సహాయ స్థితిలో, నిరాశలో మేము సమస్తము కోల్పోయాం, మా జీవితంలో ఇక మాకు ఆశకు ఆస్కారము లేదు అని బాధలో ఉన్నటువంటి వారి వద్దకు జీవజల ఊటగా యేసుక్రీస్తు ప్రభు ఆత్మస్వరూపిగా వారిని దర్శించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకని కీర్తనకారుడు దావీదు భక్తుడు ఇలాగ చెప్తూ ఉన్నాడు, ప్రభువా నా ఊటలన్నీ కూడా నీయందే ఉన్నవి, లార్డ్ ఆల్ అవర్ ఫౌంటైన్స్ ఆర్ ఇన్ యూ. జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఫౌంటైన్ ఆఫ్ లైఫ్, జీసస్ క్రైస్ట్ ఈస్ ద గివర్ ఆఫ్ లైఫ్. అందుకని కొరహ కుమారులు కీర్తన గ్రంథంలో 84వ అధ్యాయంలో ఇలాగూ సర్వోన్నతుడైనటువంటి దేవునితో మాట్లాడుతున్నారు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నీ నివాస స్థలములను చూడవలనని మా ప్రాణము ఆశగొనుచున్నది, జీవముగల దేవుని దర్శించుటకు మా ప్రాణము కేకలు వేయుచున్నది అని కోరహు కుమారులు చెప్తున్నారు. కోరహు కుమారులు దేని కొరకు ఆశ కలిగి ఉన్నారు? జీవగల దేవుని ఆలయాన్ని చూచుట కొరకు కోరహు కుమారులు
ఆశ కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు జీవము గల దేవుడు, ఆయన జీవాన్ని దయచేసేవాడు. అందుకనే ఆయన ఇలా చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా యందు జీవించేవాడు మరణించినను తిరిగి అతడు బ్రతుకుతాడు, తిరిగి అతడు జీవిస్తాడు. నా నిమిత్తమో సువార్త నిమిత్తమో మీరు ఈ లోకంలో ఏమైనా కోల్పోయిన ఎడల వాటికి నూరంతలు ఈ లోకంలో పొందుకుంటారు. అంత మాత్రం కాదు, ఈ లోకయాత్ర ముగించిన తర్వాత యుగ యుగాలు తరతరాలు దేవుని సహవాసంలో, దేవుని సన్నిధిలో, దేవుని బల్ల యొద్ద, దేవుని విందుషాల్లో ఉండే ఆ నిత్యానందాన్ని, పరలోకంలో నిత్య జీవాన్ని పొందుకుంటారు అని భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడు భూలోకవాసులకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచి ఇరుకు మార్గంలో కష్టాల గుండా, పేదరికం గుండా, నిస్సహాయత గుండా, అవమానాల గుండా, కన్నీటి గుండా, దుఃఖము గుండా, నష్టముల గుండా పయనిస్తూ ఉన్నటువంటి విశ్వాసులు నిరాశపడిన అవసరం లేదు, నిస్సృహపడిన అవసరం లేదు, కృంగిపోయిన అవసరం లేదు. నిరాదరణకు గురవలసిన పరిస్థితి కలిగినప్పటికీ వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు ప్రభు? నా నిమిత్తము భార్యాబిడ్డలనైనను, తల్లిదండ్రులనైనను, ఇండ్లనైనను, పొలములనైనను ఎవరైనా కోల్పోతే నా నిమిత్తము కానీ, సువార్త నిమిత్తము కానీ కోల్పోయిన ఎడల దానికి నూరంతల ఫలము భూలోకంలో పొందుకుంటారు. అంతమాత్రం కాదు, పరలోకంలో నిత్య జీవాన్ని తప్పకుండా పొందుకుంటారు. భూమి ఆకాశములు గతించను కానీ నా వాక్కు ఎన్నడను గతించదు అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో మానవులు ఒకే గురితో జీవించాలి. లార్డ్ ఆల్ మై ఫౌంటైన్స్ ఆర్ ఇన్ యూ, ప్రభు నా ఊటలన్నీ నీ యందే ఉన్నవి అన్న విశ్వాసం కలిగి మానవులు జీవించాలి. ఎందుకంటే ఏ మనుష్యుడైతే సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఉంటాడో ఆ మనుష్యుడు నిత్యము నీరు కట్టిన తోటలాగా ఉంటాడు. ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యము గతించిపోవచ్చు, ఈ లోక సంబంధమైనటువంటి వనరులు గతించిపోవచ్చు. ఈ లోకంలో జీవ నదులు అని చెప్పబడుతున్నటువంటి జీవ జల నదులు ఎండిపోవచ్చు. ఇప్పుడు యూఫ్రటీస్ అనే ఒక గొప్ప నదిని గురించి, చారిత్రాత్మక నదిని గురించి మనం వింటూ ఉన్నాం. భారతదేశంలో ఎలాగూ జీవ నదులైనటువంటి గోదావరి, కృష్ణ, మహానది, గంగ, పెన్న, తుంగభద్ర, కావేరి అనే నదులు ఉన్నవో అలాగుననే ఒక అనాది పురాతనమైనటువంటి నదిని గుర్చి బైబిల్ గ్రంథంలో చక్కగా చెప్పబడి ఉన్నది. భారతదేశంలో ఉన్నటువంటి నదులను గుర్చి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడలేదు. యునైటెడ్ కింగ్డంలో ఉన్నటువంటి థేమ్స్ నదిని గురించి కూడా ప్రస్తావింపబడలేదు. యునైటెడ్ స్టేట్స్లోను, అలాగనే రష్యాలోను, అలాగనే ఇంకనూ వివిధ శక్తివంతమైనటువంటి దేశములుగా పిలువబడుతున్నటువంటి దేశంలో ఉన్నటువంటి నదులను గురించి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడలేదు. కానీ యూఫ్రటీస్ అను మహానదిని గురించి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది. యూఫ్రటీస్ గ్రంథాన్ని, యూఫ్రటీస్ నదిని బైబిల్ గ్రంథంలో అనేక మార్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రారంభంలో, సృష్టి ప్రారంభంలో ఏదేనో తోటలో దేవుడు జీవజల నదిని సృష్టించాడు.
ఆ తోట చక్కగా పచ్చగా ఉండాలి. ఆ తోటలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వృక్షములు చక్కగా ఎదిగి ఫలించి తమ నీడను ఆకాశపక్షులకు ఇవ్వాలి. ఆకాశపక్షులు వచ్చి ఆ చెట్లను ఆశ్రయించి ఆ చెట్లలో అవి గూడు కట్టుకొనాలి. ఆ చెట్ల యొక్క ఫలములు మానవులు భుజించాలి అని ఎన్నో ఉన్నతమైనటువంటి మేలుకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఉద్దేశాలు తలంపులు దేవుడు మానవుల పట్ల కలిగి ఒక చక్కని జీవ నదిని ఆ ఏదైనా తోటలో ప్రభు సృష్టించారు. ఆ నదికి నాలుగు కాలువలు కలుగు. ఆ జీవనది యొక్క ఒకనొక కాలువ పేరు యూఫ్రటీస్ నదిగా పిలువబడుతున్నది. ప్రస్తుతము ఈ యూఫ్రటీస్ నది టర్కీ దేశము సిరియా దేశముల గుండా ప్రవహిస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథం యొక్క ప్రత్యేకత ప్రాధాన్యత ఏమిటి అంటే, బైబిల్ గ్రంథం చారిత్రాత్మక గ్రంథం మాత్రమే కాదు కానీ భవిష్యత్తులో భూలోకం పట్ల తాను ప్రేమించి సృజించినటువంటి మానవుల పట్ల, భూలోకంలో ఉన్నటువంటి సమస్త భాషలు మాట్లాడు జనముల పట్ల, భూలోకంలోని 7 ఖండంలో ఉన్నటువంటి దేశముల పట్ల సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు ఏ ఉద్దేశములు కలిగి ఉన్నాడు, ఏ తలంపులు కలిగి ఉన్నాడు, ఏ ఆలోచన కలిగి ఉన్నాడు అను ఆయన భవిష్యత్ ప్రణాళికను చక్కగా చూపించే దర్పణము బైబిల్ గ్రంథము. బైబిల్ గ్రంథము ప్రవచన గ్రంథము, దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి దీనులు పరిశుద్ధులు అయినటువంటి ఆయన సేవకులు రాసినటువంటి గ్రంథము. కాబట్టి బైబిల్ గ్రంథంలో యూఫ్రటీస్ నదిని గురించి ఎంతో వివరంగా అనేక సందర్భాల్లో ప్రస్తావించబడింది. భూమి యొక్క చివరి దినముల్లో ఏం జరుగుతుంది అంటే ఈ యూఫ్రటీస్ నది ఎండిపోతుంది. యూఫ్రటీస్ నదిలో ఇకను నీళ్లు ఉండవు. ఎందుకని ఇలాగూ జరుగుతుంది అంటే, మత్తయి సువార్త 24 అధ్యాయంలో చెప్పబడినటువంటి ప్రవచనములు నెరవేరినట్లు రాజ్యం మీదకి రాజ్యము జనం మీదకి జనము లేచును. మీరు యుద్ధములను గుర్చిన వార్తలు వింటారు, ఆయనను భయపడకుడి, అంతము వెంటనే రాదు అని యేసయ్య చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే రక్షకునిగా దేవునిగా తమ అధికారిగా తమ రాజుగా తమ స్నేహితునిగా తమ కాపరిగా కలిగి ఉంటారో వారు ఎటువంటి క్షామకరమైన విపత్కరమైన యుద్ధ దినములను గూర్చి అయినా కూడా భయపడరు. క్షామకాలంలో కూడా దేవుని ఆశ్రయించినటువంటి వారిని ఆయన జ్ఞాపకం చేసుకుని వారిని పోషిస్తాడు. యుద్ధ దినంలో కూడా ఆయన ఆశ్రయించిన బిడ్డలకు ఆయన వారి యొక్క తల కాస్తాడు. అందుకని దావీదులా చెప్తున్నాడు, యుద్ధ దినమున నీవు నా తల కాయవాడవై ఉన్నావు. అంత్య దినములకు మరి యొక్క సూచన ఏమిటి అంటే, ఈ యూఫ్రటీస్ నది ఎండిపోతుంది. ఈ జీవజల నది ఎండిపోతుంది. శత్రు సమూహంలో దేవుడు ప్రత్యేకించినటువంటి దేశము, భూలోకమునకు శిరస్సుగా ఉన్నటువంటి దేశం మీదకి వచ్చుటకు మార్గం ఏర్పడినట్లు ఈ యూఫ్రటీస్ నది ఎండిపోవటం వలన దాని గుండా ఆ మార్గం గుండా గొప్ప సైన్యము దేవుడు ప్రత్యేకించినటువంటి ఆ భూభాగం మీదకి, దేవుని కనుదృష్టి సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు ఉన్నటువంటి ఆ భూభాగం మీదకి వస్తుంది. యెరూషలేము దండ్ల చేత చుట్టబడును అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. భూమి ఆకాశములు గతించను కానీ నా వాక్కు ఎనడును గతించదు. మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి వింటారు, ఆయనను అంతము వెంటనే సంభవింపదు.
ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ శ్రమ దినాలు తక్కువ చేయబడతాయి. భూమి పుట్టినది మొదలుకొని అటువంటి శ్రమ భూలోక వాసులకు కలుగలేదు. అటు శ్రమ ఇకను ఎన్నడను కలుగదు. ఆ దినములు పాలిచ్చు స్త్రీలకు మహాశ్రమ, గర్భిణీ స్త్రీలకు మహాశ్రమ. ఆ శ్రమ దినాలు చలికాలంలోనైనను విశ్రాంతి దినమునైనను సంభవించకుండానట్లు ఆ దేవుని ఉగ్రత దినము చలికాలంలోనైనను విశ్రాంతి దినములోనైనను సంభవింపకూడనట్లు ప్రార్థన చేయడి అని యెషయా చెప్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నట్టుకు మానవ జ్ఞానం సరిపోదు. ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ఓన్లీ నోన్ టు ద స్పిరిట్. శరీరానుసారమైనటువంటి మనుష్యుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను ఎలాగూ గ్రహించగలడు? ఆత్మానుసారమైనటువంటి వ్యక్తులకే ఆత్మ సంబంధమైనటువంటి విషయములు అర్థమవుతాయని దేవుని వాక్యంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అంటే, దేవుని మాటలను అర్థం చేసుకోవాలి అంటే మానవ జ్ఞానం సరిపోదు. యేసుక్రీస్తు ప్రభు ఇమ్మానుయేల్ దేవునిగా 2000 సంవత్సరములకు పూర్వము భూలోకము యొక్క చివరి దినములు, మానవుల యొక్క రాజ్యము భూలోకం మీద అంతమై దేవుని రాజ్యము రానైనటువంటి దినముల యొక్క ప్రారంభ ఘడియల్లో భూలోక వాసులందరికీ కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకునిగా వచ్చారు. దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ యేసుక్రీస్తు ప్రభు ఇలాగూ చెప్తూ ఉన్నారు, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరిన ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరికివేయబడి అగ్నిలో పారవేయబడును అని రానైనటువంటి దేవుని ఉగ్రత దినమును గురించి, తీర్పు దినమును గురించి యెషయా ముందుగా ప్రజలందరికీ ప్రకటిస్తున్నారు. ఈ గొడ్డలి వేటు నుంచి తప్పించుకోవాలంటే ప్రతి చెట్టు మంచి ఫలాలు ఫలించుట ప్రారంభించాలి. ఇకను నిష్ఫలమైనటువంటి కారు ద్రాక్షలు ఫలించకుండా, ఇకను ఫలములు లేని ఆకులు మాత్రమే ఉన్న చెట్టుగా మనుష్యులు ఉండకూడదు. ఎప్పుడు ఒక వ్యక్తి ఫలించగలడు? ఇస్సాకు ఆ సంవత్సరము విత్తనము వేసి 100 అంతల ఫలము పొందెను అని దేవుని వాక్యంలో చెప్పబడినది. ఇస్సాకు తన తండ్రి అయినటువంటి అబ్రహామును కోల్పోయినాడు. అబ్రహాము మరణ నిద్ర నుండి అతని పితరుల యొద్దకు కొనిపోబడినాడు. ఆ ఇస్సాకు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఇస్సాకు యొక్క సహోదరుడు అయినటువంటి ఇష్మాయేలు ఇస్సాకు అబ్రహామును సమాధి చేశారు. ఇస్సాకు తన సహోదరుడైనటువంటి ఇష్మాయేలు దగ్గరకు కొనిపోబడినాడు. ఇష్మాయేలు తన సహోదరుడైనటువంటి ఇస్సాకును ప్రేమించాడు, ఆదరించాడు. తండ్రి స్థానంలో ఉండి ఇష్మాయేలు ఇస్సాకు కంటే ముందుగా అబ్రహాముకు పుట్టినటువంటి కుమారుడు. అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు, దేవునితో నడిచినటువంటి వ్యక్తి. ఇష్మాయేలును నీ సన్నిధిలో బ్రతకనిమ్ము ప్రభువ, అదే నాకు చాలును అని అబ్రహాము మిగుల నిరాశలో ఉన్నప్పుడు ఇష్మాయేలును గురించి ప్రార్థన చేశాడు. అప్పుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు, నీ ప్రార్థన నేను ఆలకించాను, ఇష్మాయేలును గురించి నీవు పెట్టినటువంటి ఈ విజ్ఞాపన మొర నేను విన్నాను, ఇష్మాయేలును కూడా నేను తప్పకుండా ఒక జన్మగా చేస్తాను అని దేవుడు ఇష్మాయేలును గురించి వాగ్దానం చేశాడు.
అయితే ఇస్సాకు అబ్రహాము యొక్క నిండు వృద్ధాప్యంలో వాగ్దాన పుత్రునిగా జన్మించాడు. ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును, నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె విస్తరించును అని అబ్రహాము నిరీక్షణకు ఆస్పదము లేని సమయంలో దేవుడు తనకు చూపించినటువంటి ఆ వాగ్దాన భూమికి సాగిపోతూ ఉన్న సమయంలో, తన భార్యతో కూడా గుడారంలో ఉన్నటువంటి సమయంలో, ఒంటరితనంలో ఉన్న సమయంలో, వృద్ధాప్యంలో ఉన్న సమయంలో, బిడ్డలు లేని సమయంలో దేవుడు నేను నీకు గర్భఫలం ఇస్తాను, నీ గర్భఫలము ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె విస్తరిస్తుంది అని వాగ్దానం చేసి నిశ్చయముగా మరుసటి సంవత్సరము ఈ సమయానికి నీ భార్య సారా గర్భవతి బిడ్డను కంటుంది అని వాగ్దానం చేసినటువంటి దేవుడు వాగ్దాన ఫలముగా అబ్రహాముకు ఇస్సాకును అనుగ్రహించాడు. చూడండి, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. నేడు గర్భఫలములు లేని తల్లిదండ్రులు దేవుని తట్టు చూచి దేవుని సన్నిధిలో ఆశ కలిగినప్పుడు దేవుడు వారి హృదయాన్ని తృప్తిపరిచే దేవునిగా ఉన్నాడు. అబ్రహాం తన జీవితంలో ఎన్నో నిరాశలు గుండా నిస్పృహలు గుండా వెళ్ళినాడు. అయినప్పటికీ యేసు ప్రభు మీద, తండ్రి మీద, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మీద ఎనడు కూడా సణుక్కోలేదు, గొణుక్కోలేదు, తిరగబడలేదు. అందుకనే అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. అబ్రహాము నేరుగా దేవునితో మాట్లాడగలిగాడు, దేవుని స్వరం వినగలిగాడు. దేవుడు భూలోకం పట్ల, భూలోకవాసుల పట్ల ఏమైతే ఉద్దేశాలు, తలంపులు కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికలన్నీ కూడా అబ్రహాంతో చెప్పేవాడు. పలానా జన్మకు నేను చేయనయ్యున్నది, నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకు నేను మరుగు చేయదునా అని సృష్టికర్త అయినటువంటి దేవుడు అబ్రహాముకు దేనిని మరుగు చేయలేదు. నేను నీ గర్భఫలాన్ని ఇస్తాను అని వాగ్దానం చేసి మరుసటి సంవత్సరం గొడ్రాలుగా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉండి స్త్రీ ధర్మము ఉడిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సారా నుండి మూడు వారిపోయినటువంటి ఆకులు లేని, ఫలములు లేని, ఎండిపోయిన చెట్టుగా ఉన్నటువంటి సారాయి గర్భములో నుండి వాగ్దాన పుత్రుడు ఇస్సాకు జన్మించాడు. అబ్రహాము వాగ్దాన భూమికి కొనిపోబడినాడు. హాగర్ వలన ఇష్మాయిలు జన్మించాడు. సారాయి గర్భంలో వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు జన్మించాడు. దేవుడు అబ్రహాముతో ఇలాగూ చెప్తున్నాడు, నీ స్వాస్థ్యానికి, నీ బిడ్డలకు నేను ఈ కానాను దేశాన్ని వాగ్దాన భూమిగా ఇస్తూ ఉన్నాను అని ప్రమాణం చేసి నిండు వృద్ధాప్యంలో తన స్నేహితుడైనటువంటి అబ్రహామును దేవుడు తన సన్నిధికి పిలుచుకున్నాడు. అబ్రహాము మరణమునకు పూర్వమే సారాయి మృతి చెందారు. అలాగూ ఇస్సాకు తల్లిని, తండ్రిని కోల్పోయి ఒంటరిగా ఉన్న సమయంలో ఇష్మాయేలు అబ్రహాము మరణించినప్పుడు ఇస్సాకు వద్దకు వచ్చి అబ్రహాము యొక్క కుమారులిద్దరూ అబ్రహామును సమాధి చేశారు. చూడండి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడి అతని గడ్డం మీదుగా అతని అంగి అంచుల మట్టుకు దిగజారు పరిమళ తైలము వలెనున్నది, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా ఆజ్ఞాపించి ఉన్నాడు అని కీర్తనల గ్రంథం 133 అధ్యాయంలో చెప్పబడి ఉన్నది. ఇష్మాయేలు ఇస్సాకు ఎంతో తండ్రిని ప్రేమించారు, ఎంతో ఐక్యత కలిగి ఉన్నారు. ఒంటరితనంలో తల్లిని, తండ్రిని కోల్పోయినటువంటి
ఇస్సాకును ఇష్మాయిలు తానుంటున్నటువంటి స్థలమునకు తీసుకుని వెళ్ళి ఆదరించాడు, ప్రేమించాడు. వీరిరువురి మధ్య ఐక్యతను, ప్రేమను మనం చూస్తున్నాం. అందుకనే కీర్తనల గ్రంథంలో దావీది ఇలాగ చెప్తున్నాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. తదుపరి ఇస్సాకు దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి స్వాస్థ్యంలో అబ్రహాముకు వాగ్దానముగా ఇచ్చినటువంటి భూమిలో అబ్రహాము దేవుడిచ్చినటువంటి ద్రవ్యంతో కొనినటువంటి భూమిలో విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందాడు. అబ్రహాం ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడో, ఎన్ని అనిశ్చితల గుండా వెళ్ళాడో, ఎంత నిరాశ నిస్సృహ గుండా వెళ్ళాడో అబ్రహాం యొక్క కుమారుడైనటువంటి ఇస్సాక్ కూడా అంతే నిరాశల గుండా, నిస్సృహ గుండా, నిరాదరణ గుండా, కష్టముల గుండా వెళ్ళాడు. ఇస్సాకు తల్లిని కోల్పోయినాడు, తండ్రిని కోల్పోయినాడు. అయితే అబ్రహాము సారాయి మరణించిన తర్వాత తన కుమారుడైనటువంటి ఇస్సాకు నిరాదరణకు గురవ్వకూడదు, ఒంటరిగా ఉండకూడదు అని తన కుమారుడి పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు, భారం కలిగి ఉన్నాడు. తన దాసుడైనటువంటి ఎలియాజర్ను, నా భార్య సహోదరుడైనటువంటి లాబాను యొక్క ఊరినికి వెళ్ళి ఆ స్థలం నుంచి నీవు ఇస్సాకునకు భార్యను తీసుకుని రావాలి అని అబ్రహాము ఇస్సాక్ కొరకైనటువంటి సాటైనటువంటి సహాయాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. నేడు తల్లిదండ్రులు తమ బిడ్డల పట్ల తమ బాధ్యత నిర్వహించేవారిగా ఉండాలి. దేవుడు ఆదాం పట్ల ఎంతో బాధ్యత కలిగి ఆదాము ఒంటరిగా ఉండకూడదు అని ఏదైనా వనంలో ఆదాముకు సాటైన సహాయం చేసి అవను తన ప్రకటింపులో నుంచి తీసి నారిగా చేసి స్త్రీగా చేసి నీవు నరునిలో నుండి తీయబడితే గనక నారి అనబడదు అని ఆదాముకు సాటైన సహాయంగా అవనిచ్చాడు. వారిరువురు ఏక దేహమై ఉన్నారు, ఒక్క దేహముగా ఉన్నారు. అవ్వ ఆదాము అన్యోన్యం కలిగి ఉన్నారు, ప్రేమ కలిగి ఉన్నారు, ఐక్యత కలిగి ఉన్నారు, సమాధానం కలిగి ఉన్నారు. దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూలోకాన్ని నింపండి అని ఆదామును అవను దేవుడు ఆశీర్వదించాడు. ఎప్పుడైతే మానవుడు తను సృజించినటువంటి దేవునితో సహవాసం కలిగి ఉంటాడో, దేవుని యందు ప్రేమ కలిగి ఉంటాడో, నిశ్చయముగా అట్టి మనుష్యుడు ఆశీర్వదించబడతాడు. ఇస్సాకు తన తండ్రి మృతి నొందిన తర్వాత అనేకమైన కష్టాలు గుండా వెళ్ళాడు. ఆ కానాను దేశంలో ఆ కానాను దేశ వాసులు అబ్రహాము తవ్వినటువంటి బావులను పూడ్చివేశారు ఇస్సాకు మీద అసూయతో. ఆ బావులు పూడ్చివేయబడినప్పుడు ఇస్సాకైతే కలహప్రియులి మధ్య ఉన్నప్పటికీ, కలహము రేప జూచు వారి మధ్య ఉన్నప్పటికీ ఇస్సాకు ఎంతమాత్రము కూడా జగడమాడలేదు, పోరాడలేదు, కలహము కలహబుద్ధి కలిగి లేడు. తన తండ్రి తవ్వినటువంటి బావులను వారు శత్రువులు అసూయతో ఆ ప్రాంతవాసులు కప్పివేసినప్పుడు, పూడ్చివేసినప్పుడు ఇస్సాకు తన తండ్రి అయినటువంటి అబ్రహాము తన కొరకు ఇచ్చినటువంటి స్వాస్థ్యంలో, అబ్రహాము దేవుడు తన ఆశీర్వదించి ఇచ్చినటువంటి ద్రవ్యంతో కొనినటువంటి స్థలంలో మరి ఒక చోట బావి త్రవ్వాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఇస్సాకు ఏ ప్రాంతంలో బావి తవ్వినప్పటికీ అక్కడ గొప్ప జల ఊట ఊరేది. ఎందుకని? లార్డ్, ఆల్ మై ఫౌంటైన్స్ ఆర్ ఇన్ యూ అని ఇస్సాకు దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ సంవత్సరము ఇస్సాకు విత్తనము వేసి నూరంతల ఫలము పొందను.
ఇస్సాక్ సోడ్ ద సీడ్ ఇన్ ద టియర్ అండ్ రిసీవ్డ్ హండ్రెడ్ ఫోల్డ్ హార్వెస్ట్ హండ్రెడ్ ఫోల్డ్ బ్లెస్సింగ్. హౌ ఈస్ దిస్ పాసిబుల్? బికాస్ ఇస్సాక్ ట్రస్టెడ్ ఇన్ ద లివింగ్ గాడ్. ఇస్సాక్ ఈజ్ యాజ్ ఫెయిత్ఫుల్ యాజ్ అబ్రహాం. ఇస్సాక్ సోడ్ ద సీడ్ ఇన్ ద టియర్ అండ్ రిసీవ్డ్ హండ్రెడ్ ఫోల్డ్ హార్వెస్ట్. ఇస్సాకు ఆ సంవత్సరము విత్తనము వేసి నూరంతల ఫలము పొందెను. ఇస్సాకు ఏ స్థలంలో బావి తవ్విన ఆ స్థలంలో నీటి జల ఊరేడిది. ఒక స్థలంలో విత్తనం వేయాలన్నా ఆ విత్తనం మొలకెత్తాలన్నా ఆ మొలకెత్తిన ఆ మొక్క ఎదిగి ఫలించాలన్నా నీరుండాలి కదా. ఆ దినాల్లో ఆ ప్రాంతంలో నీటి జల దొరుకుట ఎంతో అరుదు. అట్లాంటిది దేవుడు ఇస్సాకు చేయు ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదించాడు. ఎంత ఆశ్చర్యం! పేదవాడు పండించినటువంటి కొంచెము భూమి సమృద్ధిగా పండును అని దేవుని మాట. నువ్వు పేదవానిగా ఉన్నావా? నువ్వు కేవలము కొంచెము భూమి మాత్రము కలిగినటువంటి చిన్నకారు రైతుగా ఉన్నావా? ఫియర్ నాట్, ద లార్డ్ ఈజ్ విత్ యూ. యాజ్ ఇస్సాక్ వాజ్ బ్లెస్డ్ అండ్ రిసీవ్డ్ హండ్రెడ్ ఫోల్డ్ హార్వెస్ట్ ఇన్ దట్ ఇయర్, యూ విల్ ఆల్సో బి బ్లెస్డ్ వెన్ ద గాడ్ ఆఫ్ జాకోబ్ ఈజ్ విత్ యూ. వెన్ యూ ఫియర్ ద లార్డ్ హూ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ఎర్త్, యూ విల్ రిసీవ్ హండ్రెడ్ ఫోల్డ్ హార్వెస్ట్. నేటి ధ్యానాంశము విత్తనము. పేదవాడు పండించినటువంటి కొంచెము భూమి సమృద్ధిగా పండును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని ఎడల ప్రేమ కలిగి ఉంటాడో ఆ వ్యక్తి నిశ్చయముగా ఆశీర్వదించబడతాడు. వాట్ ఈస్ ద ప్రూఫ్? దేవుడు ఇలాగూ చెప్తున్నాడు, దేవుడు తన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయను. దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యము కంటికి కనపడదు, చెవులకు వినపడదు, హృదయానికి గోచరము కాదు. అంత గొప్ప స్వాస్థ్యాన్ని దేవుడు తను ప్రేమించిన వారికి ఇచ్చాడు. అబ్రహాం దేవుడిని నమ్మాడు, అందువలన ఎంత గొప్ప స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు. అతడు కానాను దేశానికి వెళ్ళినప్పుడు కాలు మోపుటకు అబ్రహాంకు స్థలము లేదు. అట్లాంటి అబ్రహామును దేవుడు ఆ కానాను ప్రాంతంలో ఆ పరదేశుల మధ్య రాజుగా చేశాడు. హెబ్రోనులో అబ్రహాం ఉంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా అబ్రహాంను ఎంతో ప్రేమించారు, అబ్రహాంను ఎంతో గౌరవించారు, రాజు వలె చూచారు. అతడు తన ద్రవ్యం ఇచ్చి ఆ స్థలంలో ఉన్నటువంటి వారు ఉచితముగా భూమిని ఇస్తా అన్నప్పటికీ తీసుకొనక వారి వద్ద తన సొంత ద్రవ్యం పెట్టి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఆ వాగ్దాన భూమిలో భూమిని కొన్నాడు. అబ్రహాముకు ఉండింది ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో కొంచెమే. అయితేనేమి, పేదవాడు పండించినటువంటి కొంచెం భూమి సమృద్ధిగా పండును. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము యొక్క విశ్వాసమును బట్టి అబ్రహాము పిలిచినవాడు, నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు తప్పకుండా నిశ్చయముగా కానాను భూమిని నా బిడలు స్వతంత్రించుకున్నట్లు చేస్తాడు అని నమ్మాడు. అందువల్ల అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు ఆ స్థలంలో తగిన ప్రతి చోట గొప్ప నీటి జల, గొప్ప బావులు, సమృద్ధి, భూమి యొక్క పంట. అందుకనే అపోస్తలైనటువంటి పావులు ఇలాగ చెప్తున్నాడు, మీలో కొంతమంది నేను పావులు వాడను, నేను అపోల్లో వాడను, నేను కేఫా వాడను, నేను క్రీస్తు వాడను అని చెప్తూ ఉన్నారు. అయితే విత్తనము విత్తువానిలో కానీ నీరు పోయువానిలో కానీ ఏమీ లేదు, కానీ
వృద్ధి కలుగు చేయు దేవుల్లోనే సమస్తము ఉన్నది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, నేను కేఫా వాడను, నేను పలానా విశ్వాసానికి చెందినవాడను, పలానా భాషకు చెందినవాడను, పలానా దేశానికి చెందినవాడను అని మానవులు నేడు అనేకమైనటువంటి ఆలోచనలు, భిన్నాభిప్రాయాలు, వైషమ్యాలు, విరోధాలు, శత్రుత్వాలు కలిగి ఉన్నారు. అయితే అవసరమైనది ఒక్కటే, క్రీస్తు. అవసరమైనది ఒక్కటే, వృద్ధి కలుగు చేయి దేవుడు. ఎవరి వృద్ధి కలుగు చేయి దేవుడు? నిన్ను నన్ను సృజించినటువంటి సృష్టికర్త. ఆ సృష్టికర్తను గూర్చినటువంటి జ్ఞానమును తెలియజేసే గ్రంథమే పరిశుద్ధ గ్రంథము. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఆదాము యొక్క తిరుగుబాటును బట్టి, ఆదాము యొక్క అవిధేయతను బట్టి, ఆదాము సాతానుడి దాసుడై సడలి పోవుటను బట్టి మానవులందరూ కూడా దేవునికి వేరైపోయారు. దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని కోల్పోయారు. దేవుడు మానవుల పట్ల కలిగినటువంటి తలంపులన్నీ కూడా నెరవేర్చలేనటువంటి వారైపోయినారు. కానీ అబ్రహాము దగ్గరకు వచ్చేసరికి అబ్రహాము దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అబ్రహాము దేవుని మీద తిరుగుబాటు చేయలేదు, దేవుని మీద సొనగలేదు, దేవుని మీద గొనగలేదు. చూడండి, ఐగుప్తు బానిసత్వం నుంచి ఇజ్రాయేలీలు దేవుని యొక్క బాహువుల మీద, గ్రద్ద తన రెక్కల మీద తన బిడ్డలను ఎత్తుకుని మోసుకుని వచ్చినట్లు ఇజ్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు ఆ బానిసత్వం నుంచి విడిపించి కానాను దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. 600,000 కాల్బలంలో దేవుని మీద ఎన్ని మారులు ఇజ్రాయేలీలు తిరుగుబడ్డారు. దీస్ పీపుల్ ఆర్ రిబెలియస్ జనరేషన్, దీస్ ఆర్ రిబెలియస్ పీపుల్ అని దేవుడు ఇజ్రాయేల్ జనాంగంను గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. జాకబ్ ఈజ్ స్టిఫ్ నెక్డ్ అని దేవుడు యాకోబు యొక్క సంతతిని గురించి వాగ్దానం చేస్తున్నాడు. నీవు ఇనుప మెడ కలిగినటువంటి వాడవు. జాకబ్ ఈజ్ స్టిఫ్ నెక్డ్ అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితేనేమి, యాకోబు దేవుడు ఇజ్రాయేల్గా మార్చాడు. అబ్రహాము తన పితరుల దేశం నుంచి వాగ్దాన దేశానికి నడిచేటప్పుడు ఎన్ని శ్రమలు అనుభవించాడు, అవి బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఒంటరితనం గుండా వెళ్ళాడు, దప్పిక గుండా వెళ్ళి ఉండొచ్చు, ఆకలి గుండా వెళ్ళి ఉండొచ్చు, అలసట గుండా వెళ్ళి ఉండొచ్చు, నిరాశ గుండా వెళ్ళి ఉండొచ్చు, నిస్సహ గుండా వెళ్ళి ఉండొచ్చు. గర్భఫలం లేదు, వృద్ధాప్యము, నిరాశ, హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్. అబ్రహాం హ్యాస్ గాన్ త్రూ హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, ఇన్సెక్యూరిటీస్, ఫ్రస్ట్రేషన్, బట్ నెవర్ రిబెల్డ్ అగెన్స్ట్ గాడ్. దట్ ఇస్ వై అబ్రహాం ఇస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్ఫుల్. అబ్రహాం ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. దో జాకోబ్ ఇస్ స్టిఫ్ నెక్డ్, దో జాకోబ్ ఇస్ రిబెలియస్, జాకోబ్ ఇస్ యాక్సెప్టెడ్ బికాస్ ఆఫ్ ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం, బికాస్ ఆఫ్ ద ప్రామిస్ God gave to Abraham, because of the promise God gave to Isaac, because of the promise God gave to Jacob while converting Jacob to Israel. You will no longer be called Jacob, you will be called Israel. Ani devudu Yakobunu Israel ga marchadu. Kabatti nedu devuni meeda tirugubaduchu memo పౌలు వారము, మేము కేఫా వారము, మేము అపోల్ల వారము, మేము పలానా భాషకు చెందినటువంటి వారము, మేము పలానా విశ్వాసానికి చెందినవారము అని దేవునికి వేరైపోతూ ఉన్నటువంటి ప్రజలతో అపోస్తుడైనటువంటి పౌలు చెప్తున్నాడు. విత్తనము వేసిన వానిలో కానీ, నీరు పోసిన వానిలో కానీ ఏమీ లేదు, కానీ వృద్ధి కలుగు చేయు దేవునిలోనే సమస్తం ఉన్నది. ఆ వృద్ధి కలుగు చేయు దేవుణ్ణి అబ్రహాం కలిగి ఉన్నాడు. ఆ వృద్ధి కలుగు చేయు దేవుణ్ణి ఇస్సాకు కలిగి ఉన్నాడు. ఆ వృద్ధి కలుగు చేయి దేవుణ్ణి యాకోబు కలిగి ఉన్నాడు. అందుకని యాకోబు యొక్క 12 గోత్రములను, యాకోబు యొక్క వృద్ధాప్యంలో యాకోబు తన చేతి కర్ర మీద తన గడ్డమును ఆంచి తన యొక్క 12 బిడ్డలను దీవిస్తూ ఉన్నాడు. యాకోబు నోటి నుంచి వచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబు యొక్క 12 కుమారుల జీవితాల్లో నెరవేరాయి.
యాకోబు తన వృద్ధాప్యంలో తను మరణం వలన కోల్పోయాను అనుకున్నటువంటి తన మిక్కిలిగా ప్రేమించినటువంటి తన కుమారుడు, 11వ కుమారుడైనటువంటి యోసేపు, ఇక నాకు యోసేపు లేడు అని యాకోబు తన వృద్ధాప్యంలో ఎంతో దుఃఖాన్ని అనుభవించాడు. అయితేనేమి, దుఃఖాన్ని దేవుడు నాట్యంగా మార్చేశాడు యాకోబుకు. ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో, ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజంతటి ఉన్నతమైనటువంటి స్థితిలో యాకోబు మరణించాడు, ఇక నా కుమారుడు నాకు లేడు అన్నటువంటి పరిస్థితుల్లో తన కోల్పోయినటువంటి కుమారుణ్ణి మరలా దేవుడు యాకోబునికి ఇచ్చాడు. రాహేలు కనినటువంటి కుమారులు ఇస్సాకు, బెన్యామీను. యాకోబు రాహేలును ఎంతో ప్రేమించాడు. తన 12 కుమారుల్లో రాహేలు యాకోబు కనినటువంటి కుమారులు ఇద్దరు మాత్రమే. 11వ కుమారుడైనటువంటి యోసేపు, 12వ కుమారుడైనటువంటి బెన్యామీను. తన వృద్ధాప్యమందు పుట్టినటువంటి కుమారుడు యోసేపు తన అన్నల ద్వారా ద్రోహం చేయబడి గుంటలో పడవేయబడి, అరణ్యంలో కొట్టబడి, గాయపరచబడి, ఇష్మాయిలీలకు అమ్మివేయబడి, పోతుఫర్ ఇంట్లో దాసునిగా అమ్మివేయబడి, అక్కడి నుంచి చెరసాలకు అన్యాయంగా నేరారోపణ చేయబడి చెరసాలకు కొనుకోబడినప్పుడు చిన్నవాడైనటువంటి యోసేపు హృదయం ఎంతో గాయపడింది. అతని యొక్క కాళ్ళు ఇనుప సంకెళ్ళ చేత బాధించబడ్డాయి, యోసేపు యొక్క కాళ్ళు. అయితేనేమి, గాడ్ వాజ్ విత్ జోసెఫ్ అండ్ జోసెఫ్ వాజ్ సక్సెస్ఫుల్. దేవుడు యోసేపుతో ఉండెను, యోసేపు ఫలించడి కొమ్మాయిను. ఇస్సాకు ఆ సంవత్సరము విత్తనం వేసి 100 ఫలం పొందెను. క్షామకాలంలో సైతము భూలోకవాసులందరికీ కూడా క్షామం కలిగింది యోసేపు కాలంలో. అయితే యోసేపు ఫలించడి కొమ్మైపోయినాడు. సమృద్ధిగా 7 పంట పడినప్పుడు ఆ 7 పంట దేవుని ఆత్మజ్ఞానం కలిగి దేవుని చేత దర్శనం పొంది యోసేపు చక్కగా ఐగుప్తు దేశంలో దాచి ఉంచాడు. అప్పుడు ఏం జరిగింది, ఐగుప్తు దేశం చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో గొప్ప క్షామం, ఆహారం లేదు. తను అమ్మివేసినటువంటి 10 సహోదరులు కూడా బెన్యామీను తప్ప మిగిలిన తన అన్నలు 10 తనకు ద్రోహం చేసినటువంటి 10 అన్నలు కూడా సాగిలపడ్డారు యోసేపు ఎదుట. యోసేపు దర్శనంలో చూశాడు, సూర్యచంద్ర నక్షత్రములు యోసేపునకు సాగిలపడి మ్రొక్కుతున్నాయి. ఈ దర్శనం గురించి యోసేపు తన సహోదరులతో, తన తండ్రితో చెప్పినప్పుడు తన సహోదరులు ఈ కలలు కనువాడు వచ్చుచూ ఉన్నాడు అని యోసేపును చూసి అపహాస్యం చేశారు. మేము నీకు సాగిలపడతామా, మేము నీకు దాసులం అవుతామా అని యోసేపు యొక్క అన్నలు యోసేపును చూసి అపహాస్యం చేశారు. యోసేపు యొక్క తండ్రి అయినటువంటి యాకోబు కూడా, నువ్వు అంటున్నటువంటి మాట ఏంటి, నీ తల్లి నీ తండ్రి అయినటువంటి సూర్యచంద్రులమైనటువంటి మేము నీకు సాగిలపడతామా, నువ్వు మాకంటే హెచ్చించబడతావా అని యోసేపు మీద యాకోబు కూడా కోప్పడ్డాడు. అయితేనేమి, గాడ్ వాజ్ విత్ జోసెఫ్, జోసెఫ్ వాజ్ సక్సెస్ఫుల్. గాడ్ వాజ్ విత్ జోసెఫ్, జోసెఫ్ వాజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ప్రిజన్. గాడ్ వాజ్ విత్ జోసెఫ్, జోసెఫ్ వాజ్ రిడీమ్డ్ ఫ్రమ్ స్లేవరీ. గాడ్ వాజ్ విత్ జోసెఫ్, జోసెఫ్ బికేమ్ ద కింగ్ ఆఫ్ ఈజిప్ట్. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉన్నప్పుడు అతడు ఎంత హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నా, ఎంత హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నా నిశ్చయముగా అతడు చక్కగా ఫలిస్తాడు. కాబట్టి నీవు మోడువారిపోయాను అనుకుంటున్నావా, ఎండిపోయినటువంటి ముద్దుగా ఉన్నాను అని అనుకుంటున్నావా, నేను ఎవరికి సహాయం చేయలేకపోతూ ఉన్నానే అని బాధపడుతున్నావా, నీ కుటుంబీకులకు నీవు ఉపయోగకరంగా లేనే అని చింతపడుతున్నావా, నిరుద్యోగంగా ఉన్నావా, పేదరికంలో ఉన్నావా, వస్త్రహీనునిగా ఉన్నావా, నిరాశ్రయునిగా ఉన్నావా, రెఫ్యూజ్గా ఉన్నావా, ఫియర్ నాట్, గాడ్ ఈజ్ విత్ యూ, హీఈస్ ద రెఫ్యూజ్ టు ద ఆప్రెస్డ్.
ఆస్క్ ఇట్ విల్ బి గివెన్ టు యూ, నాక్ ఇట్ విల్ బి ఓపెన్ టు యూ, సర్చ్ యూ విల్ ఫైండ్. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. నేటి వాగ్దానము విత్తనము, కన్నీటితో పిడికెడు విత్తనములు చేత పట్టుకుని విత్తుచూపోవు విత్తువాడు ఆనందగానములు చేయచు పనులు మోసుకొని పోవును. తండ్రిని కోల్పోయినాడు ఇస్సాకు తన సహోదరుడైనటువంటి ఇష్మాయిలు చేత ఆదరించబడ్డాడు, ప్రేమించబడ్డాడు. దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని కన్నీటితో విత్తాడు. నూరంతల ఫలము ఆ సంవత్సరం పొందుకున్నాడు. అతడు తవ్వినటువంటి ప్రతి బావిలో నీటి జల ఊరింది. లార్డ్, ఆల్ అవర్ ఫౌంటైన్స్ ఆర్ ఇన్ యూ. మా ఓటలన్నీ నీ యందే ఉన్నావు ప్రభువ. యేసుక్రీస్తు ప్రభువు ఇలాగ చెప్తున్నారు, ఎవరు నా యందు విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నీటి జీవజల ఊటలు ఊరుతాయి, వారు ఎన్నడను కూడా దప్పిగొనరు అని ప్రభువు చెప్తూ ఉన్నారు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని ఆత్మచేత నింపబడతారు, దేవుని శక్తి చేత నింపబడతారు. చక్కని ఆలోచన చెప్పబడి నడిపించబడతారు. వారు ఆత్మఫలాలు సమృద్ధిగా ఫలిస్తారు. తమ చుట్టూ ఉన్నటువంటి వారికి, తమ కుటుంబీకులకి, తమ దేశస్థులకు ఆశీర్వాదంగా మారిపోతారు. యోసేపు దినాల్లో ఐగుప్తీలకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటిలో ఉన్నటువంటి వారికి, ఆకలికి గురవుతున్నటువంటి వారికి, ఆహారం లేనటువంటి వారికి ఆశీర్వాదంగా మారిపోయాడు. నిశ్చయముగా దేవుడు తన స్వప్నంలో దర్శనంలో చూపించినట్లు తన సహోదరులు వచ్చి యోసేపు ఎదుట సాగిలపడ్డారు. యాకోబు వృద్ధాప్యంలో కానాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో మృతి పొందాడు, తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజంతటిగా ఉన్నటువంటి యోసేపు రాజు యొద్దకు వెళ్ళి ఇలాగో విజ్ఞాపన చేస్తున్నాడు, నా తండ్రి అయినటువంటి యాకోబు మృతి పొందాడు, అతడు చక్కగా సమాధి చేయబడాలి, కానాను దేశంలో అతడు సమాధి చేయబడాలి అని రాజును అడిగినప్పుడు రాజు ఎంతో యోసేపు యొక్క విజ్ఞాపన విని అంగీకరించి ఐగుప్తు దేశం అంతటా నీ ఎదుట ఉన్నది, నీకు కావలసినవన్నీ కూడా తీసుకుని వెళ్ళు, రథములు తీసుకుని వెళ్ళు, గుర్రాలను తీసుకుని వెళ్ళు, ఐశ్వర్యాన్ని తీసుకుని వెళ్ళు, నీ తండ్రిని చక్కగా కానాను దేశంలో సమాధి చేయి అని యోసేపు ఐగుప్తు నుంచి కానాను దేశానికి రథములతో సమస్తమైనటువంటి వైభవంతో రావటానికి యేసయ్య కృపనిచ్చారు, దేవుడు కృపనిచ్చాడు. చూడండి, దాసునిగా అమ్మబడ్డాడు, ఏమి లేనివానిగా వట్టివానిగా కానాను దేశం నుండి తన తండ్రికి దూరం అయిపోయి ఒంటరిగా దుఃఖంతో కన్నీటితో యోసేపు అమ్మివేయబడ్డాడు ఇష్మాయిలీలకు. ఏ మార్గం గుండా అయితే యోసేపు దుఃఖంతో కన్నీటితో వెళ్ళాడో అదే మార్గం గుండా తిరిగి ఐగుప్తు నుంచి యోసేపు తన తండ్రిని సమాధి చేయుట కొరకు కానాను దేశానికి రథముల మీద, గుర్రముల మీద రాజుగా వస్తూ ఉన్నాడు. చూసారా, యువర్ మౌనింగ్ షెల్ టర్న్ ఇన్ టు డాన్సింగ్, గాడ్ విల్ టర్న్ ద యాషెస్ ఇన్ టు గార్లెన్. ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలదు. యాకోబు యొక్క మరణము దేవుని దృష్టికి ఎంతో విలువైనది. పరదేశంలో ఐగుప్తు దేశంలో యాకోబు పాతి పెట్టబడుటకు దేవుడు ఇష్టపడలేదు. ఎందుకంటే గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ జాకబ్, గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ ఐ విల్ గివ్ ద ప్రామిస్డ్ ల్యాండ్ టు యువర్ సీడ్ అని దేవుడు వాగ్దానం చేశాడు. యాకోబు ఇస్సాకు చేత చక్కగా కానాను దేశానికి తీసుకుని వచ్చి సమాధి చేయబడ్డాడు. నీతిమంతుని మరణము ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. ఒక భక్తుడు ఇలాగ చెప్తాడు, ఏమని, ఒక వ్యక్తి యొక్క జీవితము ఎంత యోగ్యమైనది, అతడు ఎంత యోగ్యమైన జీవితాన్ని, ఎంత మంచి జీవితాన్ని జీవించాడు అన్నది తెలుసుకోవాలంటే అతడి మరణ దినమును చూచినట్లయితే అతని యొక్క యోగ్యత తెలుస్తుంది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతడు ఏ రీతిగా సమాధి చేయబడుతున్నాడు అన్నది చూచినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితము ఎంత విలువైనదిగా జీవించాడో అర్థమవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఎంతో ఐశ్వర్యంలో, ఎంతో డబ్బు కలిగి, ఎంతో ధనం కలిగి, ఎంతో విలాసవంతంగా ఈ లోకంలో జీవించి
సరిగా సమాధి చేయబడకపోతే అతనికి ఏమి ప్రయోజనం? ఒకడు సమస్తమును సంపాదించుకుని తన ఆత్మను కోల్పోతే వానికి ఏమి ప్రయోజనము? అందుకని ఒక భక్తుడు ఇలాగ చెప్తున్నాడు, ఒక వ్యక్తి యొక్క జీవితం యొక్క ఔన్నత్యము అతని యొక్క మరణ దినమున అతడు ఎలాగూ సమాధి చేయబడతాడో దాన్ని బట్టి తెలుస్తుంది. ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు మరణ నిద్రను ఉన్నప్పుడు ఆయన దూతలు పరలోకము నుండి వచ్చి ఆ భక్తుని యొక్క ఆత్మను పరలోకానికి తీసుకుని వెళతారు. ఏలియా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించాడు. అందువలన దేవుని కొరకు దేవుడు ఏలియాను ఘనపరిచి ఏలియా కొరకు అగ్నిరథములను ఆకాశం నుంచి పంపించి అగ్నిరథముల మీద ఏలియాను శరీరంతోనే కొనిపోయాడు. ఏలియా మరణమును చూడలేదు. అలాగనే హానోకు దేవునితో నడిచాడు, హానోకు మరణము చూడలేదు. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తునిగా ఉన్నాడు. మోషేని ఎవరు సమాధి చేశారు? సర్వోన్నతుడైనటువంటి దేవుడు సమాధి చేస్తాడు. చూడండి, ఒక వ్యక్తి సర్వోన్నతుడైనటువంటి దేవునికి నమ్మకస్తునిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఈ లోకంలో ఘనత కలిగి ఉంటాడు, ఆశీర్వాదం కలిగి ఉంటాడు, అతను చేయు సమస్తమైనటువంటి పనులను జయం పొందుకుంటాడు, తన చుట్టూ ఉన్నటువంటి వారికి మేలు చేసేవానిగా ఉంటాడు, సహాయం చేసేవానిగా ఉంటాడు, ఆదరించేవానిగా ఉంటాడు, ఇతరుల కన్నీరు తుడిచేవానిగా ఉంటాడు. తదుపరి ఈ లోకయాత్ర ముగించుకుని మరణ నిద్ర నొందినప్పుడు దేవుని యొక్క దూతలు వచ్చి అతని యొక్క ఆత్మను పరలోకానికి తీసుకుని వెళ్తాయి. ఎలాగూ ఏలియా యొక్క ఆత్మ దేహంతోనే అగ్ని రథముల మీద పరలోకానికి కొనుపబడిందో, ఎలాగూ అపోస్తుడైనటువంటి పావులు శరీరంతో భూలోకంలో ఉన్నప్పుడే పరలోకానికి దేవుని సన్నిధికి కొనుపోబడి అదృశ్యమైనటువంటి దేవుని చూచి వర్ణింప శక్యము కానీ నోటితో ఉచ్చరింప శక్యము కానీ ఉచ్చరింపకూడనటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క మాటలు విని ఉన్నాడో, అలాగనే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ఒక విశ్వాసి ఈ లోకంలో ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎంత ఆకలి గుండా వెళ్ళినా, ఎంత అవమానం గుండా వెళ్ళినా, ఎంత తిరస్కారం గుండా వెళ్ళినా, ఎంత దుర్దర్శకుండా వెళ్ళినా అతని యొక్క మరణ దినం చూసినట్లయితే అది ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన యొక్క భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. అదే మనం ఏసయ్య జీవితంలో చూస్తున్నాం. ఏసయ్య గురించి యెషయా ప్రవక్త ఇలాగ చెప్తున్నాడు, ఇతడు నేను ఏర్పరచుకునేటువంటి నా సేవకుడు, ఇతని యందు నా ఆత్మ నేను ఉంచి ఉన్నాను, ఇతని యందు నా ఆత్మ బహుగా ఆనందించుచున్నది, ఇతడు నా ప్రియ కుమారుడు అని మత్తయి సువార్త 3వ అధ్యాయంలో దేవుని యొక్క ఆత్మ పావురం వలె యేసుక్రీస్తు ప్రభు యొర్దాను నదిలో బాప్తిజం తీసుకున్న వెంటనే దేవుని యొక్క ఆత్మ పావురం వలె యేసు మీదకు వచ్చి యేసును గురించి సాక్ష్యం చెబుతున్నది దేవుని యొక్క స్వరము. ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుచు ఉన్నాను అని సర్వోన్నతుడైనటువంటి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాను చెప్తున్నాడు, ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసయ్య జీవితంలో మనం చూసినట్లయితే యేసయ్య సర్వభూమికి మహారాజై ఉన్నాడు, సర్వసృష్టికర్త అయి ఉన్నాడు, గాలిని నీటిని పంచభూతములను ఆకాశ మహాకాశములను సూర్యచంద్ర నక్షత్రములను జీవగల సమస్తమును సృజించిన జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎలాగ వచ్చారు? ఏమి లేనివానిగా వచ్చారు, ఏ ఆకర్షణలు లేనివానిగా వచ్చాడు. భూలోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా ఏసైదే, అయినా ఆయన వెండి బంగారములు సమృద్ధిగా కలిగి ఒక రాజు అంతఃపురంలో ఉండి సొలొమోను కంటే చక్కని వైభవం కలిగి ఈ లోకంలోనికి రావచ్చు. కానీ ఆయన వచ్చింది ఈ లోకంలో పరిచారం చేయించుకోవడానికి కాదు, ఈ లోకంలో భోగభాగ్యాలు అనుభవించడానికి కాదు, ఈ లోకంలో మనుష్యుల చేత దేవుడిగా ఆరాధించబడ్డానికి కాదు. ఆయన వచ్చిన కార్యం ఏమిటంటే తన ప్రజలను వారి యొక్క పాపముల నుంచి విడిపించుటకు, లోక పాపముల కొరకు గొర్రెపిల్లగా వధింపబడుటకు, విమోచన క్రయధనముగా దేవునికి ఇంపైన ధూపముగా అర్పించబడి మానవులకు దేవునికి మధ్య ఏర్పడినటువంటి అఘాధాన్ని తన శరీరం ద్వారా పూడ్చివేయుటకు, తన శరీరం ద్వారా ఒక మార్గము ఏర్పాటు చేసి మానవులు పాతాళంలోనికి నరకంలోనికి అఘాధంలోనికి వెళ్ళిపోతున్నటువంటి మానవులందరినీ కూడా తన శరీరం గుండా అఘాధంలో పడిపోకుండా పరలోకానికి చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. ఆయన వచ్చినటువంటి ఆ రక్షణ కార్యాన్ని ఆయన జరిగించారు. చూడండి, ఒక భక్తుని యొక్క మరణము ఆయన యొక్క మరణ దినమును బట్టి మనం తెలుసుకోగలుగుతాం. ఆయన భక్తుల మరణము ఆయనకు విలువ గలది, ఆయన దృష్టికి విలువ గలది. సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనును, దేవుని యొక్క రూపము నీలో ఏర్పడును, అమ్మా నీవు దయాప్రాప్తురాలువు, నీ గర్భమున ఉద్భవ